ఆంధ్రప్రదేశ్ లో జగన్ చంద్రబాబు రాజకీయం పోటాపోటీకి సాగుతాయని మనకందరికీ తెలుసు. ఇది కేవలం రాజకీయాలే కాదు, వాళ్ళిద్దరి ఆర్థిక దుర్భరాలు కూడా భిన్నమైనవి, ఒకదాని మరొకటి వ్యతిరేకమైనవి అంటున్నారు గడియారం భార్గవ. ఆంధ్ర పాలిటిక్స్ లో ఇవాళ ప్రధానంగా చర్చ జరుగుతుంది. వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ నవరత్నాలు అనేటువంటి సంక్షేమ పథకాల మీద ఎక్కువ డబ్బు ఖర్చు పెట్టడం వల్ల అభివృద్ధి కుంటి పడిపోతుంది అనే మాట కూడా ఉన్నది, నిజమేనా? ఇది రెండు విషయాలు ఉన్నాయి సార్. ఒకటి, చంద్రబాబు నాయుడు అనుసరించిన విధానాలు నేకెడుగా నగ్నంగా నియో లిబరల్ విధానాలు, అంటే ధనవంతులకి లేదా ఒక సెట్ ఆఫ్ క్యాపిటలిస్ట్లకి డైరెక్ట్గా మేలు చేకూర్చేటువంటి విధానాలను నియో లిబరల్ విధానాలు అంటాము. చంద్రబాబు నాయుడు వాటిని మనసావాచ కర్మణ నమ్మాడు, వాటిని తాను మొదటి నుంచి అమలు చేయడమే కాకుండా తను చీఫ్ మినిస్టర్ కాదు తాను సీఈఓని పిలిపించుకోవాలని విపరీతమైన ఉత్సాహం కూడా ఉన్న వ్యక్తి. అంటే నియో లిబరల్ పాలసీలు తెచ్చింది పివి నరసింహరావు, అయినా దాన్ని నెత్తుకొని మొదటిసారి ఒక మోడల్ క్రియేట్ చేయడానికి ప్రయత్నం చేసిన వాడు చంద్రబాబు. పివి నరసింహారావు మద్దతు కూడా ఆయనకు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వెనకల నుంచి చాలా సపోర్ట్ కూడా ఉంది. సో నియో లిబరల్ విధానాలకు ఆంధ్ర భారతదేశంలో నేనే ఛాంపియన్ను. సంపదలు ఎలా సృష్టించాలో, నగరాలు ఎలా సృష్టించాలో, వీటికి ఒక మోడల్ క్రియేట్ చేసిన వాడిని నేను అని గర్విస్తాడు చంద్రబాబు. ఆయన అభిమానులు మద్దతుదారులు అందరూ కూడా చంద్రబాబులో ఆ క్వాలిటీని ఘనంగా పొగుడుతారు. అదే ఆయనకు రాజకీయంగా పదే పదే సావుదెబ్బ కొట్టింది అనేటువంటి విషయం సెకండరీ విషయం. 2004 రాజశేఖర్ చేతులు కావచ్చు, లేదా 2019 ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి చేతిలో కానీ, చంద్రబాబు నాయుడుకి ఎదురైనటువంటి ఘోర పరాభవానికి మూలం ఏంటంటే ఆయన మనసా వాచా కర్మణ తుచ్చ తప్పకుండా ధనికులకు మేలు చేసే నియో లిబరల్ విధానాలను అమలు చేయడం వల్ల పేద ప్రజల మీద, మధ్యతరగతి ప్రజల మీద పడినటువంటి తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్ను ప్రజలు తమ రాజకీయ తీర్పు ద్వారా తీర్చుకున్నారన్న విషయం మనకు తెలుసు. సో జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు డబ్బులు వృధా చేస్తున్నాడు, ప్రజా సంక్షేమ పథకాల మీద, జనాకర్షక పథకాల మీద వృధా చేస్తున్నాడు అనేటువంటి విమర్శలు ఎవరి నుంచి వస్తున్నాయి అనేటువంటి అంశాన్ని మనం దృష్టిలో ఉంచుకుంటే, చంద్రబాబు నాయుడు నియో లిబరల్ విధానాలను మహత్తరమైన విధానాలుగా, అభివృద్ధిని సంపదను సృష్టించే విధానాలుగా, ధనవంతులకు విపరీతమైన స్వేచ్ఛను కల్పించే, మార్కెట్లో స్వేచ్ఛను కల్పించేటువంటి విధానాల ద్వారా ఏదైతే సమాజంలో మార్పులు వస్తాయో, ఆ ధనవంతుల నాయకత్వంలో సమాజంలో వచ్చే మార్పులను అభివృద్ధి అని పిలవడము నియో లిబరలిజం యొక్క లక్షణం. మా చంద్రబాబు నాయుడు దాన్ని చూచా తప్పకుండా నమ్ముతాడు. అట్లా కాకుండా దానికంటే భిన్నంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగుతున్నందువల్ల ధనవంతులకు ప్రాధాన్యత, ధనిక వర్గాలకు ఇంతకుముందులాగా ప్రాధాన్యత డైరెక్ట్గా లేదని, లేదా పేద ప్రజలకు నేరుగా మేలు చేకూర్చేటువంటి పనులను ప్రభుత్వమే చేస్తే ఇక ధనిక వర్గాలు పెట్టుబడిదారు వర్గాల పని ఏమని, ఎందుకంటే సమాజంలో ఉండే పేద మధ్యతరగతి వర్గాలకు మేలు ఎట్లా జరగాలంటే ధనిక వర్గాలు చేసే కార్యకలాపాల యొక్క గౌణ ఫలితాలుగానో, లేకుంటే డైరెక్ట్ ఫలితాలు, ప్రత్యక్ష ఫలితాలుగానో, సెకండరీ ఫలితాలుగానో సమాజంలో మిగతా వర్గాలు అనేది మేలు జరగాలి. కానీ ట్రికిల్ డౌన్ ఎఫెక్ట్ అంటే, ట్రికిల్ డౌన్ అని వాళ్ళు ఎవరైతే అంటున్నారో అది ట్రికిల్ డౌన్ పేరుతో చాలా ఫేమస్ అది. అంటే ట్రికిల్ డౌన్లో ఉండేదేమంటే, ఎప్పుడు ఆర్థిక కార్యకలాపాల నాయకత్వము ఇన్వెస్టర్స్ చేతిలో, క్యాపిటలిస్ట్ చేతిలోనే ఉండాలా, ఆ ఇనిషియేటివ్ను ప్రభుత్వం చేతిలోకి లాక్కోకూడదు. ప్రభుత్వం ఎప్పుడైతే దాన్ని లాక్కుంటుందో అప్పుడు ఇన్వెస్టర్లు నిరుత్సాహపడిపోతారు. వాళ్ళకు నిరుత్సాహం అయిపోయి వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం మానేస్తారు. లాంగ్ టర్మ్లో అది ఆర్థిక వ్యవస్థను కుంగదీస్తుంది. కాబట్టి ఇన్వెస్టర్లకి, ఎంటర్ప్రైజింగ్ ఎబిలిటీస్ ఉన్నటువంటి వర్గాలకి, వ్యక్తులకి ఎప్పుడు ప్రభుత్వం ప్రోత్సహిస్తూ తద్వారా సమాజంలో ఆర్థిక వ్యవస్థలో నిరంతరం చలనశీలత, గతిశీలత ఉండేటట్టు చేయాలా. చంద్రబాబు ఆ విధంగా చేసేవాడు. తానే స్వయంగా ఎంటర్ప్రీనర్ కావడమే, తానే చాలా శరవేగంగా సంపదలు సృష్టించినటువంటి ఒక సొంతంగా ఒక ప్రైవేట్ ఎంటర్ప్రీనర్ అయి ఉండడం వల్ల ఆయనకు ప్రత్యక్ష అనుభవం ఉంది అనేటువంటి వాళ్ళ ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి పాలన విషయంలో వాళ్లకు డిస్టర్బెన్స్ కావడానికి కారణం ఏంటంటే, ప్రజలకు డైరెక్ట్గా మనీ ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి రకరకాల పథకాలని, ప్రజలకు అమ్మ ఒడి కావచ్చు, లేదా ఆటో వాళ్లకు డబ్బులు ఇవ్వడం కావచ్చు, ఇట్లాంటి ప్రజలకు డైరెక్ట్గా మెయిల్ చేయ, రైతు బంధు లాంటి పథకం అయితే ఇప్పుడు ఇక ఆల్మోస్ట్ ఇక ఇండియాలో ఏ గవర్నమెంట్ తప్పించుకోలేదు దాన్ని. అది కేసీఆర్ మొదలుపెట్టినా నిజానికి అది ఇంకా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మీద కూడా దాని ప్రెజర్ ఉంది, అన్ని స్టేట్ గవర్నమెంట్స్ ప్రెజర్ ఉంది. రోజు రోజుకు వ్యవసాయం సంక్షోభంలో పడడం చేత రైతులకు ఏదో ఒక విధంగా ఆదుకోవాల్సిన అవసరం ఉంది. రెండు రకాల ఉన్నాయి కోరికలు రైతులకు. ఒకటి, ఆల్రెడీ పేరుకపోయినటువంటి వ్యవసాయ రుణాలను మాఫీ చేయడమా,
లేదా వ్యాపార పనులు మొదలు పెట్టాలంటే ఏవేవైతే ఇన్పుట్స్ అవసరమో అది విత్తనాలు కావచ్చు ఎరువులు కావచ్చు పురుగుల మందు కావచ్చు ఎలక్ట్రిసిటీ కావచ్చు రకరకాల ఇన్పుట్స్ ఏవైతేనో ఈ ఇన్పుట్స్ విషయంలో సబ్సిడీ ఇవ్వడమా లేదా ఇన్పుట్స్ కోసమైనటువంటి వర్కింగ్ క్యాపిటల్ ను గ్రాంట్ గా ఇచ్చేయడమా అనేటువంటి రెండు మూడు పరిస్కారాలు ఈ రోజు వ్యవస్థ ముందు వచ్చి నిలబడ్డున్నాయి ఎందుకంటే రైతాంగముకు ఏదో ఒక విధంగా ఆదుకోకపోతే ఆర్థిక వ్యవస్థ కుంగిపోతుందా సంక్షోభంలో పడిపోతుందా నిజానికి ఆర్థిక వ్యవస్థ వ్యాపార రంగ సంక్షోభాన్ని పరిష్కరించడానికి రైతాంగానికి ఏదో ఒక విధంగా సహాయం చేయడం తప్ప వేరే మార్గం ఏమీ లేదా అంటే పెట్టుబడిదార వ్యవస్థ నిజానికి వేరే మార్గాలు ఉన్నాయి రైతులందరినీ కూర్చోబెట్టి పెన్షన్ ఇచ్చేసి వాళ్ళ భూములన్నింటినీ లీజుకు తీసుకొని కార్పొరేటైజ్ చేయొచ్చు అయితే దాంట్లో రాజకీయపరమైన చిక్కులు ఉన్నాయి పెద్ద ఎత్తున రైతాంగం నుంచి భూములు తీసేసుకోవాల్సి వస్తుంది లేదా పేద మధ్య తరగతి రైతుల నుంచి భూములు తీసేసుకోవడము దానివల్ల వచ్చే రకరకాల పరిణామాలు అన్ప్రెడిక్టబుల్ పరిణామాలు అవి పొలిటికల్గా కూడా దానికి రెసిస్టెన్స్ రావచ్చు తీవ్రమైన ప్రతిఘటన రావచ్చు మా భూములు తీసుకొని మా వ్యవసాయాన్ని వేరే వాళ్ళకి ఇస్తావా అనేటువంటి పేరుతో ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున రెచ్చగొడతాయి కానీ అన్వయబుల్ సొల్యూషన్ అది రైతాంగాన్ని ఇప్పటికిప్పుడు ఎన్ని అప్పుల్లో మునిగి ఉన్నా ఎంత సంక్షోభంలో ఉన్నా వ్యవసాయం నుంచి వాళ్ళని తొలగించలేని ఒక రాజకీయ పరిస్థితి ఉండడం చేత వాళ్ళ ఓట్లు చాలా గణనీయమైనవి కావడం చేత ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాలలో జనాభా సిగ్నిఫికెంట్గా ఉండడం చేత ఈవెందో అది పడిపోయింది ఇప్పుడు 55% దాకా ఉంది దగ్గర దగ్గర 55% 56% అంటున్నారు చాలా కొద్ది కాలంలోనే పట్టణ జనాభా గ్రామీణ జనాభా 50-50% కాబోతుంది దాంట్లో ఏం డౌట్ లేదు కానీ 57% దగ్గర దగ్గర గ్రామీణ జనాభా వ్యవసాయం మీద ఆధారపడుతున్నప్పటికీ వ్యవసాయం యొక్క వాటా మొత్తం జీడిపిలో తగ్గుతూ చివరికి 14%కి వచ్చిన విషయం మనందరికీ తెలుసు అంటే దేశ సంపదలో ఏటా 14% మాత్రమే కాంట్రిబ్యూట్ చేసే ఒక రంగం మీద దేశ జనాభాలో దాదాపు 60% మంది ఆధారపడినప్పుడు అక్కడ దైన్యము దరిద్రం తప్ప మరొకటి ఉండడానికి ఆస్కారమే లేదు కాబట్టి ఈ సర్ప్లస్ పాపులేషన్ ఎట్లా తగ్గించాలనే దానికి సంబంధించి ఎవరి దగ్గర సొల్యూషన్ లేదు అందుకోసం రైతాంగానికి ఎట్లో అట్లా అగ్రికల్చర్లోనే కంటిన్యూ అయ్యేటట్టు కొన్ని పథకాలు ఏవో తీసుకురావాల్సిందే అది ఆర్థిక పరమైన భారం తగ్గించే విధంగా రుణాలు మాఫీ చేయడమా లేకుంటే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడమా లేదా ఇన్పుట్స్కి అవసరమైన కొనుక్కోవడానికి అవసరమైన గ్రాంట్ ఇవ్వడమా ఈ ప్రయత్నాలు అందరూ ప్రయోగం చేస్తున్నారు అందరూ ప్రయత్నాలు చేస్తున్నారు అన్ని గవర్నమెంట్లకు తప్పదు జగన్ విషయంలో కూడా ఇది తప్పదు అయితే కీలకమైనది ఏంటంటే జగను మిగిలిన విషయాలలో నియో లిబరల్ అంటే ధనిక వర్గాలకు మేలు చేకూర్చే నయా ఉదార విధానాలను పూర్తిగా పక్కకు పెట్టి సంక్షేమ రాజ్య విధానాలని అంటే ధనిక వర్గాల మీద పన్నులు అధికంగా వేసి వచ్చినటువంటి డబ్బుతో సంక్షేమ విధానాలను అంటే విద్య వైద్యము ప్రజా రవాణా తర్వాత గృహ నిర్మాణము ఉపాధి కల్పన ఉపాధి శిక్షణ మొదలైనటువంటి వెల్ఫేర్ మెషర్స్ కోసం వెల్ఫేర్ పాలసీల కోసం దాన్ని ఖర్చు పెట్టి తద్వారా సమాజంలో ఆర్థిక వ్యవస్థలో ఒక కొత్త జీవసత్వాలను తీసుకురావడము ఒక కొత్త డిమాండ్ను పుట్టించడము మార్కెట్లో డిమాండ్ ఉండడం చేత ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఉత్సాహాన్ని పుంజుకోవడం అంటే మార్కెట్లో డిమాండ్ కారణంగా ఇప్పుడు ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేయడానికి అవసరమైనటువంటి ఉత్సాహాన్ని ప్రభుత్వము రాయితీలు ఇవ్వడం ద్వారా పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా ప్రభుత్వం పెద్ద ఎత్తున వాళ్ళకి డబ్బు సహాయం చేయడం ద్వారా ఉత్సాహాన్ని కలిగించాలనా లేదా మార్కెట్లో అనేక ఇతర వస్తు సేవ రకరకాల వస్తు సేవలకు మార్కెట్లో పెరుగుతున్నటువంటి డిమాండ్ని చూసి ఉత్సాహం తెచ్చుకోవాలనా అనేటువంటి రెండు సిద్ధాంతాలు ఎకానమీలో నడుస్తున్నాయి ప్రభుత్వము రాజ్యము డైరెక్ట్గా ధనిక వర్గాలకు పెట్టుబడిదార వర్గాలకు ఆర్థిక సహాయం చేయడం ద్వారా పన్ను రాయితీలు ఇవ్వడం ద్వారా వాళ్ళ ఉత్సాహాన్ని పెంపొందించవచ్చు అనేది ఒక సిద్ధాంతం అది న్యూ లిబరల్ సిద్ధాంతం అట్లా కాకుండా పేద మధ్యతరగతి వర్గాలే మార్కెట్లో ప్రధానమైన పాత్ర పోషిస్తారు కొనుగోలుదారులుగా డిమాండ్కు మూలం వాళ్లే కాబట్టి వాళ్ళ దగ్గర డిస్పోజబుల్ సర్ప్లస్ అంటే మార్కెట్లో వచ్చి కొనుక్కోవడానికి అవసరమైనటువంటి అదనపు సంపద వాళ్ళ జేబుల్లో మిగిలేటట్టు చేయడం ద్వారా మార్కెట్లో నిరంతరం రకరకాల వస్తు సేవలకు డిమాండ్ను ఉంచుకునే డిమాండ్ ఉండేలా చేయడమే ప్రభుత్వం యొక్క పని అప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళకి మార్కెట్లో డిమాండ్ ఉంటుంది కాబట్టి రకరకాల వస్తు సేవలను అందించేందుకు ఇన్వెస్టర్లు ముందుకు వస్తారు ఆ విధంగా ఎకానమీ హెల్దీగా ముందుకు పోతుంది హెల్దీగా డెవలప్ అయింది ఇవి క్యాపిటలిజంలోనే పెట్టుబడిదారి వ్యవస్థ పరిధిలోనే ఈ రెండవ మార్గం వెల్ఫేర్ స్టేట్ మార్గం అనేటువంటిది ఎక్కువ హెల్దీగా ఉంటుంది సమాజంలో అంతరాలను ఆర్థిక అంతరాలను పెరగనీయదు సమాజంలో సృష్టింపబడుతున్నటువంటి సంపద చాలా మరీ ఒకచోట కేంద్రీకరించబడకుండా ఎక్కువ మంది చేతికి వస్తుంది కాబట్టి ఇది బెటర్ మెథడ్ అనేటువంటిది ప్రూవ్ అయింది కూడా అయితే జగను చంద్రబాబు నాయుడుకు సంబంధించినటువంటి నియోలిబరల్ విధానాలను పూర్తిగా పక్కన పెట్టి
కేవలం ఎందుకంటే ఒక పక్కన నియోలిబరల్ విధానాలను అవలంబిస్తూ ప్రజల్లో వచ్చే అసంతృప్తి నుంచి బయటపడడం కొరకు రాజకీయంగా వచ్చేటువంటి ఇబ్బందులు తప్పించుకోవడం కొరకు తక్షణ లాభం చేకూర్చేటువంటి పనులు చేయడం అది ప్రజా ఆకర్షక పథకాలు పాపులిజం అంటున్నాం. సో నియోలిబరలిజం పాపులిజం ఇవి రెండు ఒక రకంగా చెప్పాలంటే కవల పిల్లలు లాంటివి అవి రెండు జమిలిగా సాగాల్సిందే. ఎందుకంటే కేవలం క్యాపిటలిస్ట్ క్లాస్కి మేలు చేకూర్చే పనులు చేకూరిస్తే ఆ ప్రభుత్వం 5 ఏళ్ల తర్వాత కేవలం క్యాపిటలిస్ట్ క్లాస్ వేసే ఓట్లతో గెలవదు. మిగిలిన వర్గాల ప్రజల ఓట్లు అవసరమో వాళ్ళు తమకు మేలు చేయకపోతే సాగుపడతారు రాజకీయంగా. కాబట్టి వాళ్ళకు కూడా ఏదో మేలు చేకూర్చాలంటే తక్షణ లాభం చేకూర్చేటువంటి పనులు అవసరమవుతాయి. ఈ పథకాలను అందుకనే పాపులిజం అంటాం. అంటే నియోలిబరలిజం నియోలిబరల్ ఫ్రేమ్వర్క్ని నయా ఉదారవాద ఆర్థిక విధానాల చట్టాన్ని ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా పేద మధ్యతరగతి ప్రజలకు డైరెక్ట్గా మేలు చేకూర్చేటువంటి కొన్ని పనులు చేస్తే మనం దాన్ని పాపులిజం అంటున్నాం. జగన్ పాపులిజాన్ని తన విధాన చట్టంగా తీసుకోబోతున్నాడా లేకుంటే లోతైన మార్పులు తీసుకొచ్చేటట్టు పేద మధ్యతరగతి ప్రజల విద్య వైద్యము ఆరోగ్యము ఉపాధి కల్పన తర్వాత నైపుణ్యాల శిక్షణ మొదలైనటువంటి లోతైన విషయాల మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఎకానమీలో ఒక కొత్త డిమాండ్ను సృష్టించి ఎకానమీలో ఒక కొత్త ఉత్సాహాన్ని ఒక కొత్త శక్తిని తీసుకురావాలనుకుంటున్నాడు. ఏ మార్గం ఎంచుకోవాలనుకుంటున్నాడు అనేది ఇప్పటికి ఇంకా స్పష్టంగా లేదు. అయితే పేద మధ్యతరగతి ప్రజల పట్ల సానుకూలత ఉంది చంద్రబాబుతో పోలిస్తే అనే విషయం మాత్రం తెలుసు.